हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कीर्ति क्रेविंग्स। मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी नोक्कंडी। ఈ రోజు ఇన్స్టెంట్ గా ఆలు అలాగే రవ్వతో 5 నిమిషాల్లో స్నాక్ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా రెండు ఉడికించిన బంగాళ దుంపలు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి। బంగాళ దుంపలు మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి। తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, కొద్దిగా స్వీట్ కార్న్ వేస్తున్నాను। ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు। అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేస్తున్నాను। కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వాటర్ ఏమీ వేయకుండా ముద్దలాగా కలుపుకోవాలండి। ఒకవేళ మీకు జారుగా ఉంది అనిపిస్తే ఇంకొకటి లేదా 2 స్పూన్లు బొంబాయి రవ్వను వేసి కలుపుకోండి। ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసి చిన్న ముద్దను తీసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలండి। బాల్స్ లేదా మీకు నచ్చిన ఏ షేప్ అయినా చేసుకోవచ్చు। ఇలానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి। అప్పుడే మనకి క్రిస్పీగా తయారవుతాయి। మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు। ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము లైట్గా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా కదపకూడదు। ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని మీకు చూడండి, ఇవి పైకి క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి। పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ।